వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్లోని 4వ యూనిట్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగు వ్యాసం యొక్క ఆవిర్భావ వికాసాలను తెలపండి. సో తెలుగు వ్యాసాన్ని నిర్వచించి లక్షణాల గురించి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇందులో ఇచ్చేటువంటి మరొక మోస్ట్ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, తెలుగు వ్యాసము ఎప్పుడు ఆవిర్భవించింది, దాని వికాసాలను అంటే ఏ ఏ క్రమంలో ఏ విధంగా వచ్చింది అనేటువంటి విధానాలన్నీ కూడా ఈ క్వశ్చన్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఈ రెండు క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్ నుంచి మీరు ఇవి నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా 100% 10 మార్క్స్ ఈ యూనిట్ నుండి మీకు రేపు ఎగ్జామ్లో వస్తాయి. సో ముందుగా తెలుగు వ్యాసము ఏ విధంగా వచ్చింది, దాని ఆవిర్భావం ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఈ తెలుగు వ్యాసం అనేది, తెలుగులోకి వ్యాసము అనేది మనం ముందుగానే చెప్పాం, వ్యాసము అనేది మొదటిసారిగా ఫ్రెంచ్ భాషలో వచ్చిందండి. ఈ ఫ్రెంచ్ భాషలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాంటేగ్. ఈ మాంటేగ్ తర్వాత ఈ వ్యాసము ఆంగ్ల భాషలోకి వచ్చింది. మొదటిసారిగా మాంటేగ్ అనేటువంటి ఆయన ప్రపంచ భాషలన్నింటిలో కూడా మొదటిసారి వ్యాసాన్ని ఆయనే రాశారు. అది ఏ భాషలో రాశారంటే ఫ్రెంచ్ భాషలో రాశారు. ఫ్రాన్స్ దేశస్థుడు కాబట్టి అతను ఫ్రెంచ్ భాషలో రాశాడు. ఆ తర్వాత రెండోది ఆంగ్ల భాషలోకి వ్యాసం వచ్చింది. ఈ ఆంగ్ల భాషలో రాసిన వారు ఫ్రాన్సిస్ బేకన్, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సేస్. సో ఆ తర్వాత రాసినటువంటి విధానమే మన తెలుగులోకి వచ్చింది. ఈ తెలుగులో రాసినటువంటి వారు ఎవరంటే సామినేని ముద్దు నరసింహం గారు. ఇదండి ఆవిర్భావ క్రమాలు. చూడండి, మొదటిసారిగా ఈ వ్యాసము అనేటువంటిది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఫ్రెంచ్ భాషలో స్టార్ట్ అయింది. ఈ ఫ్రెంచ్ భాషలో వ్యాసాన్ని రాసినటువంటి వ్యక్తి మాంటేగ్. ఈ మాంటేగ్ ఫ్రెంచ్ భాషలో వ్యాసం అనేదాన్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆ వ్యాసము ఆంగ్ల భాషలోకి ప్రవేశించింది. ఆంగ్ల భాషలో మొట్టమొదటిసారిగా ఎస్సేస్ అనే పేరుతో బేకన్, ఆయన పేరు మీదే బేకన్ ఎస్సేస్. ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఉండదు, జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో బేకన్ ఆయన పేరుతోనే బేకన్ ఎస్సేస్ అనే పేరుతో ఆంగ్లంలో ఎస్సేస్ రాశాడు. అయితే మన భాషలోకి అంటే మన తెలుగు భాషలోకి వ్యాసము అనే పేరుతో అంటే వ్యాసాలు అని మనం అనుకుంటాం. ఈ వ్యాసాలను మొదటిసారిగా తెలుగులో ఎవరు స్టార్ట్ చేశారంటే సామినేని ముద్దు నరసింహం గారు స్టార్ట్ చేశారు. ఈ తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా ఈ వ్యాసము అనేటువంటి ఈ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1860వ సంవత్సరంలో ప్రారంభమైంది. తెలుగులో వ్యాసరచన ఎప్పుడు ప్రారంభమైంది, 1860లో ప్రారంభమైంది. తెలుగులో మొదటిసారిగా వ్యాసాలు రాసిన వారు సామినేని ముద్దు నరసింహం. సామినేని ముద్దు నరసింహం, ఇది ఆయన పేరండి. ముద్దు అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి, సామినేని ముద్దు నరసింహం. ఇతనే తెలుగులో మొట్టమొదటిసారి వ్యాసాలను రాశారు. అయితే ఈయన వ్యాసాన్ని 1862లో పత్రికల్లో ప్రచురించబడ్డాయి. సామినేని ముద్దు నరసింహం గారు తెలుగులో మొదటిసారిగా వ్యాసాలు రాశారు. మనం ముందేం చెప్పుకున్నాం, తెలుగులో వ్యాసాలు అనేవి రచన 1820లో స్టార్ట్ అయింది. వాటిని ఎప్పుడు ముద్రించారు అంటే పేపర్లో 1862వ సంవత్సరంలో ముద్రించారు. అర్థమవుతుంది కదండి, తెలుగులో మొదటిది రాసింది సామినేని ముద్దు నరసింహం. తెలుగులో స్టార్ట్ ఎప్పుడు వ్యాసాలు రాయడం స్టార్ట్ అయిందంటే 1860లో. ఎప్పుడు ముద్రించారంటే 1862లో ముద్రించారు. అర్థమైంది కదా. ఇక ఈ సామినేని ముద్దు నరసింహం గారు వ్యాసము అనే పేరుతో వ్యాసాలను రాయలేదు. మరి ఏ పేరుతో రాశారు సార్ అంటే ప్రమేయము అనే పేరుతో రాశారు. ప్రమేయం, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సామినేని ముద్దు నరసింహం గారు వ్యాసాలకు ఆద్యుడు, అంటే మొట్టమొదటిసారి వ్యాసాలు రాసింది అతనే. కానీ అతను వ్యాసం అనే పేరుతో రాయలేదు. మరి ఏ పేరుతో రాశారు సార్? అతను ప్రమేయము అనే పేరుతో వ్యాసాలను రాశారు. ఈయన రాసిన వ్యాసాలన్నింటినీ కూడా ఒక వ్యాస సంపుటిగా చేశారు. ఆ వ్యాస సంపుటి పేరే హితసూచిని. హితసూచిని ఇదంతా మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిందేనమ్మ, నేను వేరేగా చెప్పట్లేదు. ప్రతిదీ మీరు స్కిప్ చేయకుండా నేర్చుకోవాలి. అలాగైతే మీకు 10కి 10 మార్కులు వస్తాయి. నాకు మంచి స్కోర్ కావాలి డిగ్రీలో, నేను మంచి పాయింట్స్తో డిగ్రీ పాస్ అవ్వాలనుకునేవారు ప్రతి పాయింట్ని జాగ్రత్తగా రాయాలి. మీకు 100కి 100 మార్క్స్ తెచ్చుకోవాలని
సెంట్ పర్సంటేజ్ 100% మార్కులు తీసుకురావాలని ప్రతి పాయింట్ వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాం. కష్టమేమీ లేదు, ఒకటి రెండుసార్లు క్లాస్ వినండి, ఈజీగానే గుర్తుండిపోద్ది. ఈజీగానే ఎగ్జామ్లో వివరంగా రాస్తే మీకు ఒక్క మార్కు కూడా తీయడానికి వాడికి ఛాన్సే ఉండదు, కాబట్టి జాగ్రత్తగా వినండి. చూడండి మరొకసారి, ఒక్క మినిట్లో క్విక్ రివిజన్ చేద్దాం. వ్యాసము అనేది మొదటిసారిగా ఫ్రెంచ్ భాషలో వచ్చింది, దాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి మాంటే. ఆ తర్వాత ఆంగ్ల భాషలోకి వచ్చింది, ఈ ఆంగ్ల భాషలో ప్రవేశపెట్టిన వ్యక్తి బ్యాకన్, ఫ్రాన్సిస్ బ్యాకన్ అంటాం. ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది, అంటే తర్వాత వివిధ భాషల్లోకి వెళ్ళింది, మన తెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి సామినేని ముద్దు నరసింహం గారు. ఈయన తెలుగు భాషలో మొట్టమొదటిసారిగా వ్యాసాలు రాశారు. అయితే తెలుగు భాషలో వ్యాసాలు రాయడం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1860 స్టార్ట్ అయింది. ఈయన రాసినటువంటి ఈయన వ్యాసాలన్నీ కూడా 1862 పేపర్లో ప్రచురితమయ్యాయి. అంటే పత్రికల్లో మనకు వ్యాసాలు ప్రింట్ అవుతాయి కదా, సో ఆ న్యూస్ పేపర్లో ఎప్పుడు ప్రింట్ అయ్యాయి అంటే 1862 ప్రింట్ అయ్యాయి. సో ఈ ముద్దు నరసింహం గారు వ్యాసం అనే పేరుతో వ్యాసాలను రాయలే. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రమేయము అనేటువంటి పేరుతో ఈయన వ్యాసాలను రాశారు. అయిపోయింది, అర్థమైంది కదా ఇంతవరకు. అయితే ఈయన రాసినటువంటి వ్యాసాలన్నింటినీ కలిపి కూడా ఒక బుక్గా మార్చారు, దాన్నే వ్యాస సంపుటి అంటాం. ఆ వ్యాస సంపుటికి పెట్టినటువంటి పేరే హితసూచిని. ఉదాహరణకు నాన్న, ఇదివరకు ప్రేమ లేఖలు రాసేవారు, ఇప్పుడంటే ఫోన్లు వచ్చాయి కానీ ఇదివరకు లవ్ లెటర్లు రాస్తే అవన్నింటినీ కలిపి ఒక బుక్గా మార్చుకునేవారు. లేదంటే కథలు రాస్తే, మీరు చిన్నతనంలో చందమామ కథలని, పంచతంత్ర కథలని పుస్తకాలు చదివే ఉంటారు. సో ఇవన్నీ కూడా ఆ చందమామ కథలు రాసినటువంటి వ్యక్తి రాసిన కథలన్నింటినీ కూడా ఒక పుస్తకం చేసి దానికి చందమామ కథలు అనే పేరు పెడతారు. దాన్ని సంపుటి అంటారు. అదే సంపుటి కథా సంపుటి, పంచతంత్ర కథలు అది కూడా కథా సంపుటి. కవితలన్నీ ఒక పుస్తకంగా మారిస్తే దాన్ని కవితా సంపుటి అంటారు. లేఖలన్నీ ఒక బుక్గా మారిస్తే లేఖా సంపుటి అంటారు. అదేవిధంగా ఈయన రాసినటువంటి వ్యాసాలన్నింటినీ కూడా ఒక సంపుటిగా, అంటే ఒక బుక్గా మార్చారు. ఆ బుక్గా ఆయన పెట్టిన పేరు హితసూచిని. అర్థమైంది కదా, ప్రమేయాలకు ఆయన పెట్టిన పేరు ఏంటి, హితసూచిని. ఈయన రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా హితసూచిని అనేటువంటి ఒక బుక్గా తీసుకొని వచ్చారు. ఇందులో అయితే ఎన్ని ఉన్నాయి సార్, అంటే కథలు అంటే ఎక్కువ కథలు ఉంటాయి కదా, కథా సంపుటి అంటే. చందమామ కథలు అంటే ఒక కథ ఉంటే దాన్ని చందమామ కథ అంటాం, కథలు అనం కదా. చందమామ కథలు అంటే ఎక్కువ కథలు అందులో ఉంటాయి. అలాగే ఇది వ్యాస సంపుటి, ఇందులో ఎన్ని వ్యాసాలు ఉన్నాయంటే 8 ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సామినేని ముద్దు నరసింహం గారు ప్రమేయం అనే పేరుతో వ్యాసాలు రాశారు. ఈ ప్రమేయాలన్నీ కలిపి ఒక బుక్గా మార్చారు. ఆ బుక్కు ఆయన పెట్టిన పేరు హితసూచిని. అందులో ఎన్ని ప్రమేయాలు లేదా ఎన్ని వ్యాసాలు ఉన్నాయంటే 8 ఉన్నాయి. అవి ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఈయన రాసినటువంటి 8 ఏదైతే ఉన్నాయి వ్యాసాలు, ఆయన ప్రమేయాలు అనే పేరుతో రాశాడు కాబట్టి మొదటిది విద్యా ప్రమేయము అని రాశాడండి. విద్యా ప్రమేయం. రెండోది వైద్య ప్రమేయం. మూడోది సువర్ణ ప్రమేయం. ఫస్ట్ది విద్య, రెండోది వైద్య, అర్థమవుతుంది కదా. మూడోది సువర్ణ, నాలుగోది, అర్థమవుతుంది కదా, నాలుగోది మనుష్యేతర ప్రమేయం. మనుష్యేతర ప్రమేయం. ఐదోది రక్ష ప్రభృతి, రక్ష ప్రభృతి ప్రమేయం. ఇక ఆరోది పరోక్ష జ్ఞాన ప్రమేయం. పరోక్ష జ్ఞాన ప్రమేయం. ఏడోది చూడండి, మొదటిదేమో విద్యా, ఆయన ప్రమేయం అనే పేరుతో వ్యాసాలు రాశాడు, అందుకే వీటికి ప్రమేయం 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 అంటున్నాం. మొదటిది వచ్చేసి విద్యా ప్రమేయం, రెండోది వచ్చేసి వైద్య ప్రమేయం, అర్థమవుతుంది కదా. ఇక మూడోది వచ్చేసి సువర్ణ ప్రమేయం, నాలుగోది మనుష్యేతర ప్రమేయం, ఐదోది రక్ష ప్రభృతి ప్రమేయం, ఆరోది వచ్చేసి పరోక్ష జ్ఞాన ప్రమేయం, ఇక ఏడోది వచ్చేసి మంత్ర ప్రమేయం, 8 వచ్చేసి వివాహ ప్రమేయం. ఈ 8 ప్రమేయాలు కూడా ఆయన రాసిన సంకలనం చేసినటువంటి హితసూచిని. మనం చెప్పాం ఆయన అన్నింటినీ కూడా ఒక బుక్గా మార్చాడు,
ఆ బుక్కి ఆయన పెట్టిన పేరు హితసూచిని. ఈ హితసూచనిలో ఈ 8 ప్రమేయాలను కలిపి ఒక బుక్గా మార్చి ఆ బుక్కి హితసూచిని అనే పేరు పెట్టాడు. ఇది సామినేని ముద్ది నరసింహం గారు వ్యాసాలని ఈ విధంగా ఒక ఆవిర్భావ క్రమంలో మెచ్చుకుంటూ వచ్చారు. అదే ఇది తెలుగులో ఆయన మొట్టమొదటిసారిగా ఆయన రాసినటువంటి వ్యాసాలు. ఈయన తర్వాత వ్యాసాలు రాసినటువంటి వ్యక్తి, రెండో వ్యక్తి ఎవరు అంటే పరావస్తు వెంకట రంగాచార్యులు. పరావస్తు వెంకట రంగాచార్యులు, పరావస్తు వెంకట రంగాచార్యులు. మీరు ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగులో మొదటిసారిగా వ్యాసాలు రాసినటువంటి సామినేని ముద్దు నరసింహం గారు కానీ, ఆ తర్వాత రాసినటువంటి పరావస్తు వెంకట రంగాచార్యులు కానీ, ఆయన తర్వాత రాసిన జియర్ సూరి కానీ, వీళ్ళందరూ కూడా గ్రాంధిక భాషలో అంటే గ్రంథాలలో ఉండేటువంటి భాష ఏ విధంగా ఉంటుందో ఆ గ్రాంధిక భాషలో వ్యాసాలను రాశారు. అందుకే ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరు రాసినటువంటి వ్యాసాలు గ్రాంధిక భాషలో ఉంటాయి, గ్రాంధిక భాషలో ఉంటాయి. ఈయన రెండోసారి అంటే సామినేని ముద్దు నరసింహం తర్వాత వ్యాసాలు రాసినటువంటి రెండో వ్యక్తి పరావస్తు వెంకట రంగాచార్యులు. ఈయన రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా వ్యాసాలు ఎందులో ఉన్నాయంటే గ్రాంధిక భాషలో ఉన్నాయి. అదేవిధంగా ఈయన దేని మీద వ్యాసాలు రాశారు సార్ అంటే, ప్రాచీన భారతీయ సంస్కృతి, ప్రాచీన భారతీయ సంస్కృతి, నాగరికత, మతం, ఈ విధమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యాసాలని పరావస్తు వెంకట రంగాచార్యులు గారు రాశారు. అర్థమవుతుంది కదా. రాసినటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మూడో వ్యక్తి జియర్ సూరి. జియర్ సూరి తెలుగులో వ్యాసాలను రాసినటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి జియర్ సూరి గారు. ఈ జియర్ సూరి గారు 1875 సంవత్సరంలో, ఎప్పుడండి 1875లో స్త్రీ కళాకల్లోలిని, స్త్రీ కళాకల్లోలిని అనేటువంటి పేరుతో ఒక వ్యాస సంపుటిని రాశారు. వ్యాస సంపుటి మనం ఇదివరకు చెప్పుకున్నాం, సంపుటి అంటే కొన్నింటి కలయిక, లేఖలన్నీ కలిస్తే లేఖా సంపుటి, వ్యాసాలన్నీ కలిస్తే వ్యాస సంపుటి, ఇలా కొన్ని వ్యాసాలన్నీ కలిపి కూడా దానికి ఏం పేరు పెట్టారంటే స్త్రీ కళా కల్లోలిని. ఎప్పుడు రాశారు అంటే 1875 సంవత్సరంలో రాశారు. ఇదే జియర్ సూరి గారు ఇంకొక సంపుటిని కూడా రాశారు, అదే స్త్రీ విద్యామణి. స్త్రీ విద్యామణి, ఈ స్త్రీ విద్యామణి అనేటువంటి వ్యాస సంపుటిలో ఎన్ని వ్యాసాలు ఉన్నాయంటే 69 వ్యాసాలు ఉన్నాయండి. 69 వ్యాసాలు ఉన్నాయి. చూడండి, సామినేని ముద్ది నరసింహం మొదటి వ్యక్తి, ఆయన తర్వాత వ్యాసాలు రాసిన వారు పరావస్తు వెంకట రంగాచార్యులు గారు, ఆ తర్వాత రాసిన వారు జియర్ సూరి గారు. ఈ జియర్ సూరి గారు 1875లో స్త్రీ కళాకల్లోలిని అనే పేరుతో ఒక వ్యాస సంపుటిని రాశారు. అంటే కొన్ని వ్యాసాలను కలిపి ఒక గ్రంథంగా బయటికి పంపించారు, ఆయన ప్రచురించారు, అదే స్త్రీ కళాకల్లోలిని. ఇది ఒక వ్యాస సంపుటి, అనేక వ్యాసాల కలయిక. ఆ తర్వాత ఇంకొక వ్యాస సంపుటి రాశారు, దాని పేరే స్త్రీ విద్యామణి. అంటే స్త్రీల యొక్క విద్య అవసరత గురించి ఈయన ఈ వ్యాస సంపుటిలో రాశారు. ఇందులో ఎన్ని వ్యాసాలు ఉన్నాయంటే 69 వ్యాసాలు ఉన్నాయి. మనకి స్త్రీ కళాకల్లోలిలో ఎన్ని వ్యాసాలు ఉన్నాయో పుస్తకంలో ఇవ్వలేదు, మీ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, కాబట్టి అది మనకి ఇంపార్టెంట్ కాదు. కాబట్టి స్త్రీ విద్యామణి అనేటువంటి దాంట్లో 69 వ్యాసాలు ఉన్నాయని వాడు మనకి క్లియర్గా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశాడు. సో ఈ రెండు పేర్లు గుర్తుంచుకుంటే మీకు ఎగ్జామ్లో హైలైట్గా ఈ యొక్క క్వశ్చన్ ఇచ్చినట్లయితే రాసేటప్పుడు మీకు మంచి ఇంప్రెషన్ తీసుకొని వస్తుంది. సో ఇది మూడో వ్యక్తి. ఇక నాలుగో వ్యక్తి ఎవరంటే, వీళ్ళ ముగ్గురు తర్వాత తెలుగు వ్యాసం గురించి మాట్లాడితే వీళ్ళ ముగ్గురు తర్వాత వచ్చేటువంటి మరొక ముఖ్యమైన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం పంతులు, ఈయన తెలుగులో వ్యాసం రాసినటువంటి నాలుగో వ్యక్తి. మొదటి వ్యక్తి సామినేని ముద్దు నరసింహం, రెండో వ్యక్తి పరావస్తు వెంకట రంగాచార్యులు, మూడో వ్యక్తి జియర్ సూరి. వీళ్ళు ముగ్గురు కూడా మనకి
గ్రాంధిక భాషలో రాశారు. ఇందులో జిఎన్ సూర్ గారు మరి ముఖ్యంగా స్త్రీలకి, ఆయన రాసినటువంటి వ్యాసాలలో స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు తర్వాత చెప్పుకోదగినటువంటి ఇంకొక గొప్ప వ్యక్తే కందుకూరి వీరేశలింగం పందిల్ గారు. ఈయనకి ఒక ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈయన 1874 మొదట చెప్పిన ముగ్గురు కూడా వ్యాసాలను రాసి ఇతరుల పత్రికల్లో ప్రచురించేవారు. కానీ ఈయన అలా చేయలే. ఏం చేశాడంటే, ముందుగా ఈయన 1874 పత్రికా రంగంలోకి ప్రవేశించి వివేకవర్ధిని అనే పేరుతో ఒక పత్రికను స్టార్ట్ చేశాడండి. ఎవరు? కందుకూరి వీరేశలింగం గారు. ఈ వివేకవర్ధిని అనే పత్రికలో ఈయన తాను రాసినటువంటి వ్యాసాలని, ఇతను ఉపన్యాసం అనే పేరుతో వ్యాసాలను రాశారు. ఈ వ్యాసాలన్నింటినీ కూడా ఈయన స్టార్ట్ చేసినటువంటి వివేకవర్ధిని అనేటువంటి పత్రికలో ప్రచురించడం స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా ఈయన రాసినటువంటి వ్యాసాలని కేవలం వివేకవర్ధిని అనేటువంటి ఈయన పత్రికే కాకుండా ఇతరుల పత్రికల్లో కూడా ఈయన వ్యాసాలు రాయడం అనేది జరిగింది. అయితే ఈ వ్యాసాలన్నీ దేనికి సార్ అనిసంటే, బాల్య వివాహాలని చూడండి, బాల్య వివాహాలు అప్పుడు ఉన్నటువంటి దురాచారాలు అన్నమాట, చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేయడం, అలాగే వితంతు పునర్వివాహాలు అదేవిధంగా పురుషుల చెడు అలవాట్లు ఇలాంటి కొన్ని అంశాల మీద ఆ రోజుల్లో మనకి వ్యాసాలు అనేవి ప్రచురించబడేవి. అంటే బాల్య వివాహాలు తప్పు, చిన్నపిల్లలకి వాళ్ళకి అవగాహన లేనప్పుడు, ఇంకా లోకం అంటే తెలియనప్పుడు వివాహాలు చేయడం వల్ల వాళ్ళ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు అనే విషయాలని అనేక మందికి తెలియజేయడానికి అనేక మంది వ్యక్తులని ఇలాంటి దురాచారాల నుంచి బయటికి తీసుకురావడానికి, వారిలో చైతన్యం కలిగించడానికి ఈ వ్యాసాలు అనేవి ఉపయోగపడేవి. అదేవిధంగా వితంతు పునర్వివాహాలు, పూర్వము ప్రాచీన భారతదేశంలో భర్త చనిపోతే భార్యను కూడా సతీసహగమనం అనే పేరుతో మంటల్లో తోసేసేవారు. కందుకూరి వీరేశలింగం, ఈశ్వరచంద్ విద్యాసాగర్, అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు ఇలా స్త్రీలని అగ్నిమంటల్లోకి తోసేయడం తప్పు, అది చాలా ఒక దురంతకమైనటువంటి ఒక పని, అలాంటిది చేయకూడదు. ఆ వితంతువు ఎవరైతే భర్త చనిపోయి వితంతువులుగా ఉన్నారో వాళ్ళు ఏ మూలకో లేకపోతే ఎక్కడో గొడ్లు చావడిలో ఉండకుండా వారికి తిరిగి వివాహం చేయగలగలేదు. ఎందుకంటే బాల్య వివాహాల వల్ల చిన్న పిల్లలకి, ఒక 10 ఏళ్ళ పిల్లకి 90 ఏళ్ళు ముసలోడికి ఇచ్చి చేసేసేవారు. ఆయన 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవ్వకముందే చనిపోయేవాడు. ఆ తర్వాత ఆ పిల్ల అయితే అగ్నిలోకి తోసేసేవారు సతీసాగమనం పేరట. లేదంటే అది సతీసాగమనం నిషేధించిన తర్వాత వారికి గుండు గీసి, బొట్టు పెట్టి, తెల్లటి చీర కట్టి, ఇంటికి దూరంగా ఎక్కడో గొడ్లు చావడిలో ఉంచేవారు. అది కూడా ఒక దురహంకార పూరితమైనటువంటి ఒక దురాచారం. దానికి కూడా రూపుమాపాలి, వారికి మరలా వివాహం చేయాలి అనేటువంటి చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడానికి ఈ వ్యాసాలు ఉపయోగపడ్డాయి. అదేవిధంగా ఒకప్పుడు స్త్రీ అంటే వంటగదికే పరిమితం. స్త్రీలు కేవలం వంట చేయడానికి, భర్తతో పిల్లలకు అనడానికి, ఇంటి పనులు చేసుకోవడానికే అనేటువంటి స్థితిలో భారతదేశంలో ఉండిపోయేది. అలాంటి స్థితి నుంచి స్త్రీ చదువుకోవాలి, స్త్రీ చదువు ఇంటికి వెలుగు అని చెప్పి స్త్రీలను చదువు వైపు నడిపించడానికి ఈ వ్యాసాలు అనేవి ఉపయోగపడ్డాయి. ఇంకా పురుషుల చెడు అలవాట్లు, మద్యపానానికి, జూదానికి, కోడి పందాలకి, పేకాట్లకి, ఇలాంటి అలవాట్లకి బానిసలు అయిపోయి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి అలాంటి దురలవాట్లు మానుకోవాలని, కుటుంబాలు బాగుండాలని చెప్పేటువంటి విషయాలని ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ వ్యాసాలు అనేవి ఉపయోగపడ్డాయి. ఇలాంటి అన్ని విషయాల గురించి వ్యాసాలు వివిధ రకాల పత్రికల్లో ప్రచురించబడేవి. అలాంటి పత్రికల్లో ఒకటే వివేకవర్ధిని. ఈ వివేకవర్ధిని పత్రికని ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. ఏ సంవత్సరంలో ప్రారంభించారంటే 1874 ప్రారంభించారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఈయన తర్వాత చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తే గురజాడ. గురజాడ అప్పారావు గారు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కొమర్రాజు లక్ష్మణరావు అదేవిధంగా గిడుగు రామమూర్తి
బద్రీరాజు కృష్ణమూర్తి ఇలా కొంతమంది వ్యక్తులు కూడా వ్యాసాలను రాశారు. వీరిలో ముఖ్యంగా గిడుగు రామ్మూర్తి గారు, ఈయన వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు అంటారు. వ్యవహారిక భాష పితామహుడు అంటారు. ఏంటి సార్ ఈ వ్యవహారిక భాష అంటే, పూర్వం గ్రంథాలు కానీ అనేక సర్టిఫికేట్లు కానీ, ఇప్పుడు మనకు చదువుకునేటప్పుడు సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఇన్కమ్ సర్టిఫికేట్ అని, అదేవిధంగా టీసీ అని, ఇలా కొన్ని సర్టిఫికేట్లు ఉంటాయి. అదేవిధంగా మన పిల్లలు చదువుతున్న పుస్తకాలు కానీ, మీరు చదువుతున్న పుస్తకాలు కానీ, ఇవన్నీ కూడా సరళంగా మనకు ఉన్నటువంటి వాడుక భాషలోనే పుస్తకాలు ఉన్నాయి. కానీ ఆనాటి కాలంలో భాష ఏ భాషలో ఉండేవంటే గ్రాంధిక భాషలో ఉండేవి. గ్రంథాలన్నీ కూడా, పుస్తకాలన్నీ కూడా ఏ భాషలో ఉండేవంటే గ్రాంధిక భాషలో ఉండేవి. కాబట్టి సామాన్యమైన ప్రజలకి ఈ గ్రాంధిక భాష అర్థమయ్యేది కాదు. ఎందుకంటే గ్రాంధిక భాషలు ఎక్కువగా సంస్కృతం ఉండేది. పెద్ద పెద్ద పండితులకి, బ్రాహ్మణులకి మాత్రమే ఈ గ్రాంధిక భాష అర్థమయ్యేది. సాధారణమైనటువంటి వ్యక్తులకి ఈ గ్రాంధిక భాష అర్థమయ్యేది కాదు. అందువలన ఈ గిడుగు రామ్మూర్తి గారు ఏం చేశారంటే వ్యవహారిక భాష ఉద్యమము అనే పేరుతో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆయన కృషి ఫలితంగానే ఈరోజు మన పుస్తకాల్లో మనం మాట్లాడుతున్న వ్యవహారిక భాష అనేది రావడం జరిగింది. ఏంటి గ్రాంధిక భాషకి వ్యవహారిక భాషకి తేడా అంటే, మీకు టెక్స్ట్ బుక్లో లేదు, ఒక చిన్న మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మాతా తప్పు సైరింపుమి అని ఉంటుంది, ఇది గాంధిక భాష. మన వ్యవహారిక భాషలో దీన్ని ఏమంటామంటే తల్లి తప్పైపోయింది క్షమించు అంటాం. అలా కాకుండా ఇంకొక విషయం, ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కుల కిన్నుడు నైతిని, ఇది మనకేంటి గాంధిక భాష, అంటే సంస్కృత పదాలతో కూడుకున్నది. మన భాషలో సహజంగా మనం రోజు మాట్లాడుకునే వ్యవహారికం అంటే రోజు మాట్లాడుకోవడం. ఈ వ్యవహారిక భాషలో చెప్పినట్లయితే ఆ పరివ్రాజకుడు చెప్పగా మిక్కులు కిన్నుడు నైతిని అనే గ్రాంధిక భాష పదాన్ని మనం తెలుగులో ఆ సన్యాసి, పరివ్రాజకుడు అంటే తెలుగులో సన్యాసి అంటాం, అంటే కాషాయం పుచ్చుకున్నవాడు. ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను, మిక్కిలి కిన్నుడనైతిని అంటే చాలా బాధపడ్డాను. ఇలా గ్రాంధిక భాష చాలామందికి, ఎక్కువ శాతం మంది ప్రజలకు అర్థమవడం లేదు. కాబట్టి గ్రంథాలు కానీ పుస్తకాలు కానీ అన్నీ కూడా వ్యవహారిక భాషలోకి రావాలని ఉద్యమం చేపట్టిన మహోన్నత వ్యక్తి ఎవరంటే గిడుగు రామ్మూర్తి గారు. అందుకే ఈయన పుట్టినరోజును మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఇలాంటి గిడుగు రామ్మూర్తి లాంటి గొప్ప గొప్ప భాషావేత్తలు వారు ఈ యొక్క వ్యాస రచనల్లో పాల్గొని వాళ్ళ యొక్క భావాలని, ఆలోచనల్ని వ్యాసాల రూపంలో ప్రచురించారు. ఈ వ్యాసాలన్నీ కూడా ఏవైతే ఎస్సేస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనుషుల్ని చైతన్యపరచడానికి, మూఢనమ్మకాలని, దురాచారాన్ని పారద్రోలడానికి, ఒక విషయం మీద సంపూర్ణ అవగాహనని కలిగించడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఈ గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషను చేసేటప్పుడు, ఉద్యమం చేసేటప్పుడు ఈ వ్యవహారిక భాషకు సంబంధించి కొన్ని వ్యాసాలు రాసేవాడు. వ్యవహారిక భాష ఎందుకు ఉండాలి, పుస్తకాలు గ్రంథాలన్నీ వ్యవహారిక భాషలోకి ఎందుకు రావాలి, అవి రావడం వల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగం ఏంటి, పిల్లలు చదువుకోవడానికి ఏ విధంగా అవి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలను వివరిస్తూ ఈయన వ్యాసాలు రాశాడు. అలాగే ఈ గ్రాంధిక భాషను ప్రేమించేవారు కూడా గ్రాంధిక భాష ఎందుకు కావాలి అనేటువంటి విషయాన్ని గురించి వారు కూడా వివిధ రకాలైనటువంటి వ్యాసాలని రాశారు. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క ఆలోచనల్ని, భావాలని తెలియజేయడానికి వ్యాసాలు అనేవి ఉపయోగపడ్డాయి. ఈ వ్యాసాలు అసలు యాక్చువల్లీ తెలుగులో పత్రికా రంగం 1835 ప్రారంభమైతే, వ్యాసాలు ఎప్పుడు ప్రచురించారు, ఎప్పుడు ప్రింట్ చేశారంటే 1864 ప్రింట్ చేశారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. తెలుగులో న్యూస్ పేపర్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1835. ఆ యొక్క న్యూస్ పేపర్లో ఈ వ్యాసాలు ఎప్పుడు ప్రింట్ చేశారంటే 1864, అంటే దాదాపు 30 దగ్గరగా. ఈ 30 కాలం తర్వాత న్యూస్ పేపర్లోకి వ్యాసాలు రావడం అనేది జరిగింది. ఈ విధంగా వ్యాసాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి కాలక్రమంలో మార్పులు చెందుకుంటూ వచ్చాయి. ఒకప్పుడు సామినేని ముద్దు నరసింహం గారి దగ్గర, తెలుగులో ఎప్పుడు మొదలైందంటే సామినేని ముద్దు నరసింహం గారు ప్రమేయం అనే పేరుతో స్టార్ట్ చేసినటువంటి వ్యాసము నేటికి, ఈ రోజుకి కూడా అనేకమైన నూతన పొంతలను తొక్కుతూ, అందుకే ఈరోజు కూడా మనం పాఠశాలలో పిల్లలకి 15 జనవరి 26 లేదా టీచర్స్ డే రోజున ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ అనేది పెడతాం. ఎందుకంటే ఈ వ్యాసం మీద అవగాహన పిల్లలకు కల్పించాలి ఖచ్చితంగా. వారి యొక్క భావాలని పత్రికల్లో కానీ, మ్యాగజైన్స్లో కానీ, లేదా కరపత్రికల్లో కానీ వాళ్ళు తెలియజేయాలంటే వ్యాసం ఏ విధంగా రాయాలో పిల్లలకు తెలియాలి. అందుకే మనం స్కూల్లో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ అనేది మనం చూస్తూ ఉంటాం.
సామినేని ముద్ది నరసింహ దగ్గర స్టార్ట్ అయింది. నేటికి కూడా వివిధ రకాలైనటువంటి మార్పులు చేర్పులతో ఉండి ఈరోజు విశ్వవిద్యాలయాల్లో అంటే యూనివర్సిటీల్లో ఈ వ్యాసం మీద పరిశోధన చేసే స్థాయికి వ్యాసం అనేది ఆవిర్భవించింది. ఇది వ్యాసం యొక్క ఆవిర్భావ వికాసము. దీంతో మనము ఈ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. సో తర్వాత ఇందులో ఉన్నటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవి వస్తాయి, ఏవి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయో తర్వాత క్లాస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.